ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చీటీల పేరుతో 2 కోట్ల రూపాయలకు టోకరా వేసిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. చీపురుపల్లి మండలం జి అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన డోలా భాగ్యలక్ష్మి, డోలా సంజ, డోలా రమలు చీటీల పేరుతో రోజువారీ కూలీల దగ్గర నామకం పలికి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితులు లబోదిబ్బోమంటూ వారి ఇంటికి చేరుకున్నారు. రోజంతా కష్టపడి తెచ్చిన డబ్బులను కట్టించుకుని రోడ్డున పడేశారని వాపోయారు. కూలీలు అంగవైకల్యం కలిగిన వారు తమ డబ్బు అందే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు. విషయం తెలుసుకున్న చీపురుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని బాధితులతో చర్చించారు. మూడో నెలలు అంతే అయిపోయింది, 4 నెలలు వేస్తున్నాను, అది మరి ఇవ్వలేదు డబ్బులు. తరచట్లు పండం 3 నెలల నుంచి అయిపోయిందండి. నా షీటు ఇచ్చేస్తామని అన్నదండి, 4 నెలలనే ఇవ్వలేదండి.